రైట్, బ్రేక్ ని చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇటలీలో పర్యటిస్తున్నారు. G7 దేశాల 50వ సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణ ప్రధానాంశంగా G7 సమావేశం జరుగుతోంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అలాగే వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫ్రాన్స్ అధ్యక్షుడితో, రాత్రి 9 గంటలకు జర్మనీ చైర్మన్తో భేటీ కాబోతున్నారు. ఇక 9:30కు ఇటలీ ప్రధాని మెలోనీతో సమావేశం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇటలీలో పర్యటిస్తున్నారు. G7 దేశాల 50వ సదస్సులో మోదీ పాల్గొనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణ ప్రధానాంశంగా G7 సమావేశం జరుగుతోంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అలాగే వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫ్రాన్స్ అధ్యక్షుడితో, రాత్రి 9 గంటలకు జర్మనీ ఛాన్సలర్లతో భేటీ కాబోతున్నట్లు సమాచారం. 9:30కు ఇటలీ ప్రధాని మెలోనీతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రైట్, బులెటిన్లో మరొక బ్రేకింగ్ని చూస్తున్నాం. రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు మరింత అండగా నిలిచేందుకు G7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి 4.17 లక్షల కోట్ల రూపాయల రుణ ప్యాకేజీని అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులు సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపుగా 21.72 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపజేశాయి. సాంకేతికంగా, చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్న దానిపై G7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా 31 కోట్ల రూపాయలు డాలర్లు అందజేయబోతున్నట్లు కూడా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తాజాగా ప్రకటించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రష్యాతో యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు మరింత అండగా నిలిచేందుకు G7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి 4.17 లక్షల కోట్ల రూపాయల రుణ ప్యాకేజీ అందించాలని నిర్ణయించాయి. వివిధ దేశాలు స్తంభింపజేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ నుంచి ఆ నిధులు సమకూర్చాలని తీర్మానించాయి. ఇటలీలో G7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైన వేళ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఆంక్షల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో దాదాపుగా 21.72 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆ దేశ ఆస్తులు స్తంభింపజేశాయి.
సాంకేతికంగా చట్టపరంగా సమస్యలు తలెత్తకుండా ఈ ఆస్తుల నుంచి నిధులు ఎలా సమకూర్చాలన్నదానిపై G7 దేశాలు విస్తృతంగా సమాలోచనలు జరపనున్నాయి. ఉక్రెయిన్కు సైనికేతర సాయం కింద తాము సొంతంగా $31 కోట్ల అందజేయబోతున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ తాజాగా ప్రకటించారు. IMF and the World Bank were created 80 years ago when banks, not markets, financed most things. Today, the financial world is flipped. The capital markets are the biggest source of private sector financing, and unlocking that money requires a different approach than the bank balance sheet model of yesterday. There's still a lot of work to be done, but reform over the past 8 months have resulted in billions of dollars of new dollars for the developing countries' infrastructure. That's what you saw last week with the announcement of the Investor Coalition. BlackRock, GIP, KKR, and other major firms will deploy $25 billion in Asia's emerging economies. In a way, it's an Indo-Pacific counterpoint to Italy's Mattei plan, which is helping African economies grow, and that's important. Every country in the world needs a growth strategy. But if I could convey one more important message today, it would be the countries that need growth most right now are not just emerging economies. Great economic powers, including the G7,